దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది ఇందులో ఉత్తరప్రదేశ్ పోరు దేశ రాజకీయాల్నే ప్రభావితం చేయనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది మరి ఏ ఏ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి వాటి ఏమిటి లెట్స్ వాచ్ యూపీ పంజాబ్ ఉత్తరాఖండ్ మణిపూర్ గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయా గెలుపోటములు తేలకున్నా బీజేపీ తన పట్టు నిలుపుకుంటుందా ఇక కాంగ్రెస్ సైతం పంజాబ్లో అధికారాన్ని కాపాడుకోగలుగుతుందా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది అయితే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తీర్పుపైనే అందరి కళ్లు ఉన్నాయి సాగు చట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు తదుపరి సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కానున్నాయి దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో ఉండడమే దీనికి ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ అందులో ఎనభై రెండు శాతం మంది యూపీ వారై ఎన్నికలకు వెళ్లే ఆరు వందల తొంభై అసెంబ్లీ స్థానాల్లో యాభై ఎనిమిది శాతం ఆ రాష్ట్రానివే ఉత్తర్ప్రదేశ్ ఫలితం భవిష్యత్తు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సందేహం లేదు త్వరలో రాజ్యసభలో డెబ్బై నాలుగు స్థానాలకు జరగబోయే ఎన్నికలపైనా వీటి ఫలితాల ప్రభావం చూపిస్తాయి దాని ద్వారా ఎగువ సభలో ఎన్డీఏకి సంఖ్యాబలం తగినంత వస్తుందా రాదా అనేది తేలనుంది నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరాల్ కాలేజీలో ఓట్ల సంఖ్యను ఈ ఎన్నికలు కొంతమేర నిర్ణయిస్తాయి ఇలాంటి కారణాల వల్లనే ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి సాగు చట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే ప్రస్తుతం ఈ ఐదింటిలో నాలుగు చోట్ల బీజేపీ అధికారంలో ఉంది యూపీలో పోటీ బీజేపీ సమాజ్వాదీ పార్టీ మధ్యే కనిపిస్తోంది బరిలో బీఎస్పీ కాంగ్రెస్ ఆప్ లాంటి పార్టీలున్నా రాజకీయ సామాజిక వర్గాల బలాబలాలను అనుసరించి పోటీ మాత్రం రెండు పార్టీల మధ్య నెలకొంది రెండు వేల పన్నెండు ఎన్నికల వరకు అక్కడ ఎస్పీ బీఎస్పీ తలపడుతూ వచ్చినా రెండు వేల పద్నాలుగులో మోదీ రాకతో పరిస్థితులు మారిపోయాయి పెద్ద నోట్ల రద్దు మెరుపుదాడలు వంటి నిర్ణయాలు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో యూపీలో బీజేపీని మూడు వందల పన్నెండు స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తున కూర్చోబెట్టాయి ఐదేళ్లలో చాలా మార్పులొచ్చాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు ప్రచారాన్ని ఉధృతం చేసి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తమ పార్టీలోనికి ఇతర వర్గాలను చిన్నా పార్టీలను మచ్చిక చేసుకుని గోదాలోకి దిగారు అయితే ఇరు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతున్నా పైచేయి కాషాయ దళానిదేనని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి దీంతో ఆ వర్గం ఉత్సాహంతో ఉంది మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తన వ్యక్తిగత ప్రతిష్ట పెట్టుబడిగా ఒంటరి యాత్ర చేస్తున్నారు సంస్థాగత బలం లేని కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ కంటే సామాజిక బలం ఉన్న చిన్న పార్టీలతో కలిసి వెళ్లడం మేలన్న ఉద్దేశంతో ఆయన జాట్లలో ప్రాబల్యంన్న ఆర్ఎల్డీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి వాటిని కలుపుకొని పోయేందుకు సిద్ధమయ్యారు ప్రియాంక గాంధీ యూపీలో రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా కనిపించడం లేదు ఆమె జాతీయ స్థాయి నేతగా గాని రాష్ట్ర నేతగా గాని ప్రజల్లో ముద్రవేయలేకపోవడం ఆ పార్టీకి లోటు బీఎస్పీకి అండగా ఉంటున్న దళిత వర్గం ఇప్పుడు బీజేపీకి అదనపు బలంగా మారుతోంది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మిళ్డుతున్నా స్థానిక లేమి ఈ పార్టీకి గుదిబండగా మారింది మోదీ ప్రతిష్ట యోగి పాలన అయోధ్య రామ మందిర నిర్మాణం లాంటి అభివృద్ధి పనులను బీజేపీ నమ్ముకుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వర్చువల్ గా నిర్వహించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ మేరకు సాంకేతిక ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి గా బహిరంగ సభలు వంటివి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో వర్చువల్ ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు యూపీలో రాజకీయ పక్షాలు సాంకేతిక సన్నాహాల్లో తలమునకలవుతున్నాయి ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ సమాజ్వాదీ వంటి పార్టీలు సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు అంశాలపై ప్రచారం చేస్తున్నాయి తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వర్చువల్ బహిరంగ సభలు వంటివి నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ నెల పదిహేను వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని ఈసీ ప్రకటించింది వర్చువల్ ర్యాలీలో త్రేడి సాంకేతికతను ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్లో వర్చువల్ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది నాయకులు వేరువేరు చోట్ల నుంచి పాల్గొన్నా వేదికపై ఉన్నట్లుగా చూపించడం దీనిలో సాధ్యమవుతుంది పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ దీనిని పెద్ద ఎత్తున వాడనున్నారు వాట్సాప్ ట్విట్టర్ ద్వారా కూడా బూత్ స్థాయి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు డిజిటల్ వినియోగంపై సమాజ్వాది కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణ అందిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లోనూ వాట్సాప్ బృందాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి గతంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి సమరం జరిగితే ఈసారి బరిలో ఆపు దిగడంతో కొన్ని చోట్ల ముక్కోణ పోటీ అనివార్యమైంది ఇదిలా ఉంటే ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో సీట్ల పరంగా యూపీ తర్వాత పంజాబ్ నిలుస్తుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల కారణంగా అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని పోగొట్టుకుని నవ్జోత్ సింగ్ సిద్ధు సీఎం చరణ్జత్ సింగ్ చన్నీలపై ఆధారపడింది కురువృద్దులు ప్రకాష్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీద బీఎస్పీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బీజేపీ కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ సుఖ్దేవ్ సింగ్ దిన్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఏళ్ల తరబడి ఎన్టీఏ భాగస్వామిగా ఉన్న దళ్ ఇటీవల సాగు చట్టాల కారణంగా బీజేపీ నుంచి బయటకొచ్చి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది ఆమ్ ఆద్మీకి స్థానికంగా చెప్పుకోదగ్గ నాయకుడు లేరు కేవలం అధినేత కేజ్రీవాల్ చరీష్మ ఆధారంగానే పోటీకి దిగింది ఇక కాంగ్రెస్ లో ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది దీంతో అధికార పార్టీకి అధికారం లభించడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు అమరీందర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ పొత్తు కీ రోల్ పోషించనుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు ఇక పార్టీ సైతం పోటీకి దిగడం పొత్తులు కుదుర్చుకోవడంతో పంజాబ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది ఈ దఫా కాంగ్రెస్కు పేటెంట్ దక్కడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది దీనికి ఆ పార్టీలో వెల్లవెత్తుతున్న అంతర్గత వర్గపోరే కారణమని తెలుస్తోంది ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ బీజేపీల మధ్యే పోటీ కనిపిస్తున్నప్పటికీ ఆప్ సైతం ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది దానిపైనే ప్రతిపక్షాలు నమ్మకం పెట్టుకున్నాయి ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి రావడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకుని కమలనాథ్లు ముందుకు వెళుతున్నారు కాంగ్రెస్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ను నమ్ముకుంది ఇక మణిపూర్లో గత ఎన్నికల్లో యూపీఏ ఇరవై ఎనిమిది ఎన్డీఏ ఇరవై ఒకటి సీట్లు గెలుచుకున్నప్పటికీ బీజేపీ నాయకత్వం చాకచక్యంగా వ్యవహరించి మిత్రపక్షాలను స్వతంత్ర అభ్యర్థుల్ని కలుపుకుని అధికారాన్ని చేజెక్కించుకుని ఐదేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని సాగించింది ఇప్పుడు అదే ఆ పార్టీకి బలంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఇదెంత మేరకు లాభించనుందో ఫలితాల ద్వారానే తేలనుంది గోవాలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి గతసారి పదిహేడు స్థానాలతో అతిపెద్ద కూటమిగా యూపీఏ నిలిచినప్పటికీ పదమూడు సీట్లున్న ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఎగిరేసుకుపోయింది నాయకత్వ లోపంతో కాంగ్రెస్ సతమతమవుతోంది ఈ పరిస్థితిలో ఎవరూ ఊహించని రీతిలో తృణమూల కాంగ్రెస్ అక్కడ ఫిరాయింపులు ప్రోత్సహించింది కాంగ్రెస్ నేతలను తనవైపు లాక్కొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ కాంగ్రెస్కు ప్రతి నియోజకవర్గంలో బీజేపీతో తలపడే అభ్యర్థులున్నారు తృణమూల మాత్రం ఇతర పార్టీల నుంచి తన గూటికి లాక్కున్న వారిపై ఆధారపడి పోరాడాలని చూస్తోంది ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి మరీ ముఖ్యంగా యూపీ ఫలితాలు దేశ పగ్గాలపైనే ప్రభావం చూపనుండటంతో తరఫు ఆసక్తి నెలకొంది మరి ఈ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు తమ బలాబలాన్ని పరీక్షించుకోను